ఆయన పేరు వింటే అభిమానుల్లో సెలబ్రేషన్ పొలిటీషియన్స్ లో వైబ్రేషన్ జస్ట్ ఈ స్మాల్ ఇంట్రో చాలదా ఆయన ఎవరో చెప్పడానికి ఎస్ ఆయనే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ఇటు పొలిటికల్ ఫీల్డ్ లో కూడా తనదైన ముద్ర వేస్తూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు రాజకీయ రంగంలో జీరో నుంచి మొదలై ఇప్పుడు దేశ రాజకీయాలనే తన వైపు తిప్పుకున్నారు ప్రస్తుతం ఆయన ఎలాంటి కామెంట్స్ చేసినా ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా సంచలనమే సినీ రాజకీయ రంగాల్ని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చూద్దాం ప్రజాసేవే లక్ష్యంతో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ కు తొలి అడుగులోనే ఘోర ఓటమి కోట్లాది మంది అభిమానులున్నా కనీసం తాను పోటీ చేసిన స్థానంలో కూడా గెలవనివ్వైన చేస్తే ఎన్నికల్లో వంద శాతం విన్నింగ్ స్ట్రైక్ రేట్ దేశంలో ఏ పార్టీకి లేని ఘనత మరి రాజకీయ రంగంలో జీరో నుంచి మొదలైన పవన్ ప్రస్థానం ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే హీరో స్థాయికి ఎలా చేరుకుంది అటు రాజకీయ రంగాన్ని ఇటు సినీ రంగాన్ని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ పవన్ ఎలా సాధ్యమవుతున్నాయనే చర్చ జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో ఈ పేరు క్రియేట్ చేసే సెన్సేషన్ అంతా ఇంత కాదు కథ కథనం ఇవేవి లేకున్నా కేవలం ఆయన స్క్రీన్ పై కనపడితే చాలనుకునే అభిమానులు బహుశా మరే హీరోకు ఉండరేమో అందుకే పవన్ అభిమానులను భక్తులతో పోల్చుతుంటారు సినీ క్రిటిక్స్ ఇక ఆయన సినిమాలు సృష్టించే సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే యావరేజ్ టాక్ వచ్చిన మూవీస్ కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే సినీ రంగంలో ని ఆధిపత్యం కొనసాగించిన పవన్ ప్రజాసేవ చేసేందుకు పొలిటికల్ రంగంలోకి అడుగు మొదటి అడుగులోనే గట్టి ఎదురు దెబ్బ తినడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే ప్రశ్నించే ఎజెండాతో రెండు వేల పదమూడులో జనసేన పార్టీని స్థాపించిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపి అప్పుడు టీడీపీ ప్రభుత్వ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత అటు అభిమానులను నిరాశపరచకుండా అరకొర సినిమాలు చేస్తూ ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటూ తన మార్క్ స్ట్రాటజీని అనుసరిస్తూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఆయనకు ఎదురైన ఫలితం బహుశా వేరే ఇతర నాయకులకు ఎదురై ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవారేమో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోవడంతో పాటు ఆయన పోటీ చేసిన స్థానంలో కూడా ఓటమిని ఎదుర్కోవడం ఏ నాయకుడు కూడా జీర్ణించుకోలేని పరిణామం కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్ పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లుగా ఓడిన చోటే పడి లేచిన కెరటంలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సన్నద్ధమయ్యారాయన ఈసారి క్షేత్ర స్థాయిలో ప్రజలకు మరింత దగ్గరై తానేం చేయగలను నిరూపించుకున్నాడు కౌలు రైతు భరోసా ప్రజావాణి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తనలోని ప్రజా ప్రేమను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ వచ్చాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు కూటమితో పొత్తులు ఉన్నప్పటికీ వంద శాతం రైడ్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి రాజకీయ రంగంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం గాను పంచాయతీ శాఖ అడవుల పరిరక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ తిరుమతి లడ్డూ అంశంపై పవన్ ఎంత ఘాటుగా స్పందించారో అందరికీ తెలిసిందే లడ్డూ కల్తీకి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి భగవంతుడి పట్ల ఆయనకున్న పార నమ్మకాన్ని బహిర్గతం చేశారు ఇక సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని సనాతన ధర్మ పరిరక్షణ కోసం గలం విప్పుతూ మరుగున పడుతున్న హిందూ ధర్మాలను తెరపైకి తెచ్చారు సనాతన ధర్మం కోసం క్రిస్టియన్ గా ఉన్న తన కూతురుతో డిక్లరేషన్ ఇప్పించి హిందూ ధర్మంపై తనకున్న నిబద్ధత చాటుకున్నారు ఇలా ప్రతి విషయంపై వేగంగా స్పందిస్తూ ఇతర నాయకులకు తనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పకనే చెప్తున్నారు పవన్ మొత్తానికే పవన్ రాజకీయ రంగంలో తన మార్క్ చూపిస్తూ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పాలి